మెడికల్ కాలేజ్ సీట్ల వివాదం ముదురుతోంది. ఇప్పటికే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత విమర్శిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అది కాదంటుంది. అసలు ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్యలో వస్తున్న మార్పులేంటి? ఎందుకు విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుంది? తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీస్తున్నా తల్లి. ఇవి నారా లోకేష్ మాటలు. అయితే ఇవి అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఆయన విపక్షంలో ఉండగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో కొన్ని మెడికల్ సీట్లను అమ్ముతున్నారు, తాము వస్తే ఆ సీట్లన్నీ విద్యార్థులకే ప్రతిభకే అప్పగిస్తామన్నది తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు. తెలుగుదేశం మాత్రమే కాదు, జనసేన అధినేత కూడా అదే చెప్పారు. కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అదే మాట విపక్షంలో ఉండగా మాట్లాడాయి, అధికారంలో ఉండగా మాట మారుస్తున్నాయి. ఇదే మొదటి సమస్య. ఆంధ్రప్రదేశ్లో 2023-24 విద్యా సంవత్సరంలో కొత్తగా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 5 ప్రారంభం కావడం 2023-24 జరిగింది. ఆ సంవత్సరంలో 750 కొత్త మెడికల్ కాలేజ్ సీట్లు వచ్చాయి. విద్యార్థులంతా చాలా సంతృప్తి పడ్డారు. 750 సీట్లు వస్తే చాలా మందికి అవకాశం దక్కుతుందని భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో 50% సీట్లను, ఆల్ ఇండియా కోటా 15% పోగా మిగిలిన సీట్లలో 50% సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో అమ్మకానికి పెట్టింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లను అమ్మడాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. దాంతో దాదాపు 317 సీట్లను ఈ రాష్ట్రంలో మెరిట్ విద్యార్థులు కోల్పోయారు. రిజర్వేషన్లు కూడా అమలు కాలేదు. దాంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు కూడా అన్యాయం జరిగింది. దాన్ని సరిదిద్ది అందరికీ మెరిట్ ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తూ సీట్లు ఇస్తామని విపక్షంలో ఉండగా చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఆ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది. కానీ వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పంధానే అవలంబిస్తామని హైకోర్టుకి వెల్లడించారు. ఈ ఏడాది కూడా 5 మెడికల్ కాలేజీల్లో సీట్లను అమ్మకానికి పెట్టారు. ఇప్పటికే ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. ఫస్ట్ రౌండ్ లిస్టు కూడా వచ్చింది. ఇందులో కట్ ఆఫ్ మార్కులు చూస్తే 615 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా మొదటి రౌండ్ లో సీటు దక్కడం గగనమైపోయింది. జనరల్ కేటగిరీలో 615 సీట్లకి చిట్ట చివరి కాలేజీలో ఎక్కడో సీటు దక్కిన పరిస్థితి. దీనికి కారణం ఈ 317 సీట్లను అమ్ముతూ కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడమే. ఇక రెండో సమస్య కూడా ఉంది. ఈ ఏడాది మరొక 5 కాలేజీలు ప్రారంభించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అందులో పాడేరు, పిడుగురాళ్ల, పులివెందుల, ఆదోని, మదనపల్లి, మార్కాపురం లాంటి కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో కూడా ఏడాది అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతించాలని జనవరిలోనే ఎన్ఎంసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు, జూన్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఎన్ఎంసీ 5 కాలేజీలకి అనుమతి ఇవ్వలేము, 2 కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్ జరుపుకోండి, అది కూడా 50 సీట్లకు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఎంసీని కోరిన 5 కాలేజీలు కాకుండా 2 కాలేజీలకే పర్మిషన్ వస్తే మేము ఇప్పుడు 1 కాలేజీలోనే అడ్మిషన్ చేస్తామంటుంది. అంటే పంచపాండవులు, మంచం కోళ్ళు మాదిరి 5 కాలేజీలు కోరిన రాష్ట్ర ప్రభుత్వం 2 కాలేజీలకు అనుమతి వస్తే రెండింటిలోనూ ఇప్పుడు మేము అడ్మిషన్ జరపలేమని చెప్పడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. పాడేరు, పులివెందుల కాలేజీలకు అనుమతి వస్తే కేవలం పాడేరులో మాత్రమే 50 సీట్లకు అడ్మిషన్ చేస్తూ పులివెందుల కాలేజీని పక్కన పెట్టేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కనీసం ఈ 50 సీట్లైనా వస్తే మరొక 50 మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు దక్కేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు ససేమిరా అంటుంది. దానికి కారణాలు చెప్తుంది. బిల్డింగులు పూర్తి కాలేదు, ఫ్యాకల్టీ అందుబాటులో లేదు, సదుపాయాలు లేవని చెప్తుంది. అవన్నీ ఉన్న పరిమితుల మేరకే కదా 50 సీట్లకు ఎన్ఎంసీ అనుమతించింది. ఎన్ఎంసీ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మేము సీట్లు అడ్మిషన్స్ నిర్వహించం అంటే దీన్ని ఏమనాలి? దీని వెనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక వేరేగా ఉంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం. ఇప్పుడు
ఈ ప్రభుత్వం చెప్తున్నట్టుగా వచ్చే ఏడాది నుంచి, అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన 17 కాలేజీల నిర్మాణ ప్రక్రియలో 5 కాలేజీలు నిరుడు ప్రారంభించగా మిగిలిన 12 కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ కాలేజీలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తారు. ఆ కాలేజీల నిర్వహణ, అడ్మిషన్ల వ్యవహారం మొత్తం యాజమాన్య బాధ్యతలన్నీ ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ విద్యని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. ఇదే ఇప్పుడు అసలు వివాదానికి మూలం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేటువంటి ఆతృతలో భాగంగానే ఇప్పుడు పులివెందుల కాలేజీని మేము అడ్మిషన్ నుంచి పక్కన పెట్టేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం వెనక అసలు కారణం. మరి పాడేరులో ఎందుకు నిర్వహిస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్ళ ఈ 3 కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మొత్తం కాలేజీ నిర్మాణానికి అవసరమైన సగం మొత్తాన్ని, దాదాపు 195 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాలేజీల వరకు తాము అడ్మిషన్లు చేస్తామేం కానీ రాష్ట్ర ప్రభుత్వం నాబార్డ్ నుంచి లోన్లు తెచ్చి కానీ ఇతర రూపాల్లో కానీ నిర్మిస్తున్న కాలేజీల విషయాల్లో మాత్రం ప్రైవేటు వారికే దారాదత్తం చేసేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నట్టుగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ప్రకటించారు. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండబోవని చంద్రబాబు ప్రభుత్వం చెప్తుంది. కొత్తగా వస్తున్న కాలేజీలన్నీ పూర్తిగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయని చెప్తుంది. ఇది గుజరాత్ మోడల్. ఇప్పటికే గుజరాత్ లో సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ పేరుతో అక్కడ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి నిర్వహిస్తోంది. పేరుకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే, కానీ అక్కడ ఫీజుల వ్యవహారం గమనిస్తే సుమారుగా 8 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 15 నుంచి 20 వేల రూపాయలు 8 ట్యూషన్ ఫీజుగా ఉంటే, ఈ పీపీపీ మోడల్ కాలేజీలో అంటే ప్రభుత్వమే ప్రజల ధనంతో నిర్మించిన కాలేజీలో ఫీజు 8 లక్షల రూపాయల వరకు ఉండబోతోంది. అది గుజరాత్లో అమలవుతున్న విషయం. 8 లక్షల రూపాయలంటే 5 ఏళ్లకి సుమారుగా 40 లక్షల రూపాయలు, ఇంకా హాస్టల్ ఫీజు ఇతర అన్ని రకాలు ఖర్చులు కలుపుకుంటే సుమారుగా 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్యను అభ్యసించే అవకాశం దక్కబోతుంది. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా సామాజిక న్యాయానికి కొలబద్దవుతుంది? ఈ ప్రభుత్వమే ఎన్నికల ముందు చెప్పిన మాటలకి ఇది ఏ రకంగా సరిపోతుంది? ఇది కదా ఆలోచించాలి. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. దీని మీద చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న వాదనలన్నీ కాస్త సహేతుకతకు దూరంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం తాను చెప్పినట్టుగా కాలేజీల నిర్మాణం సకాలంలో పూర్తి చేయలేకపోయింది కాబట్టి తాము అడ్మిషన్లు నిర్వహించలేకపోతున్నాం కాబట్టే పీపీపీలో ఇచ్చేస్తామన్నట్టుగా చెప్పడం ఏ రకంగా సరైంది అవుతుంది? జగన్ ప్రభుత్వం కొత్త కాలేజీల నిర్మాణంలో జాప్యం చేస్తే దాన్ని సకాలంలో పూర్తి చేసి అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థులకు మేలు చేయడం కదా ఈ ప్రభుత్వం బాధ్యత. అది కదా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ. అది కదా తాము నిర్వహించాల్సిన పని. అందుకు భిన్నంగా జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది కాబట్టి మేము వీటన్నిటిని పట్టుకెళ్లి ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తామంటూ ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్యలో ప్రవేశించాలని ఆశాభావంతో ఉన్నటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి తీరని అసనిపాతం కాబోతోంది. మరి నిర్ణయం మార్చుకుంటారా, ఇట్లానే ముందుకెళ్తారా అన్నది చంద్రబాబు ప్రభుత్వం చేతుల్లోనే ఉంది.